ఎండాకాలం ఒక పూట బడులు, ఒక పూట బడిలో చదువు, ఒక పూట బావిలో ఈతలు. ఈత కొట్టడం అయిపోయిన ఏమడే చెప్పులు లేకుండా చెట్ల సాటనంగా చెట్ల నీడకు నడుచుకుంటూ వస్తుంటే దారిలో రేగి చెట్లు, రేగి చెట్ల కింద ఎండిపోయిన రేగి పండ్లు, ఎండిపోయిన రేగి వండ్లను ఏరుకొని జేబులో పోసుకొని ఒక్కొక్కటి నవ్వులుకుంటూ ఇంటికి వచ్చేసరికి ఇంటికాడ కుండలో నీళ్లు, ఒక చెమ్మడి నీళ్లు తాగేసి బువ్వదిందామని బువ్వగాడికి పోయి చూస్తే బువ్వకు ఎర్రచీమలు, ఎర్రచీమలు పోవడానికి ఎండకు బువ్వను పెట్టేసి ఇంట్లోకి వచ్చి కూరగాడికి పోయి కూర చూస్తే చింతకాయ తొక్కు, చీమలు పట్టిన బువ్వ చింతకాయ తొక్కు ఎక్కడ అర్థం కాక అక్కడిక్కడ చూసి కోళ్ళ బుట్టి కాడికి పోయి చూస్తే కోడైతే బుట్టిలో 4 గుడ్లను పెట్టింది. చింతకాయ తొక్కు తినబుద్ధి కాక గుడ్ల మీద పడ్డది మతి. గుడ్లను తీసుకొని పొయ్యి వెలిగించి పొయ్యి మీద రొట్టెల పెంకు పెట్టేసి 4 గుడ్లు కొట్టి గిన్నెలు వేసుకొని దొడ్డుపు దంచుకొని పొడి చేసుకొని గుడ్లలో వేసుకొని గుడ్డు కారం పొడి చెంచడ వేసుకొని గింట పెట్టి గుడ్లు ఉప్పు కారం బాగా కలిసేటట్టు కలుపుకొని పెంక పైన కొంచెం నూనె పోసుకొని ఆమ్లెట్ వేద్దామని కలుపుకున్న గుడ్లను పెంక పైన పోసేసి కాలిన తర్వాత తిప్పేద్దామని గింట సైడ్లో పెడితే గుడ్లు పెంక కంటకపోయి ఎంత గీకినా రాకపోయేది. గీకి గీకి ఆమ్లెట్ పోయి ఫ్రై అయ్యేది. ఆమ్లెట్ అమ్మేస్తేనే అతకపోయేది, నేనేస్తేనే మొత్తం అతకపోతుంది, ఏం చేయాలని అర్థం కాక గీకి గీకి ఏదో విధంగా పెంక పైన నుంచి గీకి పొడి పొడి చేసుకొని తీసి తిందామని చీమలు పడితే ఎండకెట్టిన బోకాడుకొని చూస్తే చీమలు మొత్తం పోయేది కానీ బూ అయితే పైన మొత్తం ఎండిపోయేది. ఎండిపోయిన అన్నాన్ని పైపైనంగా తీసేసి ఊడ్చుకొని ప్లేట్లు వేసుకొని మాడిపోయిన గుడ్లను వేసుకొని అన్నం తినేసి తిన్నా జరిపోనట్టు ఈత పండ్లకు పోయి ఈత పండ్ల కోసానికి కింది నుంచి రాయి తీసుకొని చెట్టు మీద కొడితే ఆ రాయి వచ్చి రిటర్న్ వచ్చి మళ్ళీ నొసిరికి తాగేసరికి దెబ్బ తాకితే నెత్తికి చేతి పెట్టుకొని ఇంటికాడ కూర్చు కూర్చొని పొద్దు కిందాక ఇంటికాడ కూర్చుంటే అమ్మ నాయన పొలం కాన్ నుంచి వచ్చేసరికి వాళ్ళు చక్క వచ్చి కోడిగుడ్లే చూసేది. కోడిగుడ్లు ఏమైనా రా అని నన్ను అడిగితే కోడి నన్ను ఓడిచింది, అందుకోసానికి దాని గుడ్లను మొత్తం ఆమ్లెట్ వేసుకొని తిన్నా అని చెప్పి నెత్తికి తాకనే దెబ్బ చూపిస్తే అమ్మ నాయన తిట్టాలనా కొట్టాలనా ఏమనాలనా అర్థం కాక ఆ రోజులు అయితే అలా గడిచిపోయేది. ఇప్పుడు వేసిన ఎగ్ ఆమ్లెట్ గురించి చెప్తా చూడండి. ఫస్ట్ మనం 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని అందులో ఉప్పు కారం మిరియాల పొడి ధనియాల పొడి వేసుకొని ఉల్లిపాయలను కలుపుకొని కలుపుకున్న తర్వాత 4 గుడ్లు వేసుకొని ఉల్లిపాయలు ఉప్పు కారం గుడ్లు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న కడాయి పెట్టేసుకొని అందులో ఒక పావు నూనె పోసుకోవాలి. నూనె గరమైన తర్వాత మనం ముందుగానే కలిపెట్టుకున్న గుడ్లను ఆమ్లెట్ లాగా పోసుకోవాలి. పోసుకొని వెడలు పలుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక పక్క కాలిన తర్వాత మూత తీసుకొని తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత మూత వేసుకోవాలి. మూత వేసుకున్న తర్వాత మనకు 2 పక్కల కాలుతుంది కాబట్టి 2 పక్కల కాలిన తర్వాత ఆమ్లెట్ ను తీసేసుకోవడమే. అరే ఆమ్లెట్ అప్పుడేస్తేనేమో అంతా మాడిపోయింది, గీకి గీకి తీసిన అని చెప్పినావు, ఇప్పుడేంది ఇంత బాగా వచ్చింది ఆమ్లెట్ అని అనుకుంటుండొచ్చు. అప్పుడేమో నేను చిన్నగా ఉన్నప్పుడు 2వ తరగతి చదివేటప్పుడు అప్పుడు చేసిన పరిస్థితులు వేరు, ఇప్పుడు చేసిన పరిస్థితులు వేరు. అప్పుడైతే కట్టెల పొయ్యి మీద రొట్టెల పెంక పెట్టి పెంక బాగా గాలిన తర్వాత చాలి చాలని నూనె కొద్దిగంతనే పోసి పెంక వెడల్పు కానీ బాగా గాలిన పెంక పైన ఆమ్లెట్ వేసేసరికి అడుగు పట్టి మొత్తం మాడిపోయేది. 5వ తరగతిలోనే చదువు పని చేసి ఆ పనులు ఈ పనులు చేసి గొర్రెలను మేకలను కాసి కొన్ని రోజులు వ్యవసాయం చేసి పశువులను కూడంగా కాసి కొంచెం పెద్దగైన తర్వాత ఆటో నేర్చుకొని ఆటో నడిపి కొన్ని రోజుల తర్వాత పరిస్థితులను బట్టి పట్నం పోవాల్సి వచ్చింది. పట్నం పోయే పరిస్థితి గురించి చెప్తే మాత్రం కొంచెం టైం పడుతుంది, అది తర్వాత ఎప్పుడైనా చెప్తా. పట్నం పోయిన తర్వాత ఆటో నడపదామంటే అడ్రస్లు అర్థం కాక అడ్రస్లు తెలియక ఆటో నడపకుండా ఇంట్లో కూర్చొని వంటలు నేర్చుకున్నా. ఇంట్లో కూర్చొని వంటలు నేర్చుకొని ఇప్పుడు ఇలా వంటలు చేస్తున్నా. ఇంట్లో కూర్చొని వంటలు నేర్చుకోవడం ఏంట్రా బాబా అనుకుంటుండొచ్చు. ఆ విషయం కూడా వివరంగా చెప్తే కానీ ఎవరు నమ్మరు, ఎందుకంటే ఇంట్లో కూర్చొని వంటలు నేర్చుకోవడం అనేది చాలా కష్టం. నేను పట్నం పోయిన పరిస్థితి, ఇంట్లో కూర్చొని వంటలు ఎలా నేర్చుకున్నాను అనేది వేరే వీడియోలో చెప్తా. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.